తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక వేధింపుల నుండి విముక్తి పొందుతారు. దానధర్మాలు చేస్తారు. చట్టపరమైన చిక్కులను అధిగమించడానికి గాను న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విషయంలో మీది కేవలం అనుమానమేనని చెప్పని తేలిపోతుంది. నెగటివ్ సెన్స్తో ఉన్నటువంటి ఐడియాల్ని వెనక్కి పెట్టండి. నెగటివ్ థింకింగ్ని మానుకోండి. స్నేహాలను మరింత విస్తృతపరుస్తారు. వినోద కార్యక్రమాల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కనబరుస్తారు. పరుగు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. వృధా ఖర్చులను నిర్వహించకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకు కూడా చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగినటువంటి ఫలితాలను కూడా అదేవిధంగా అందుకుంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చక్కటి అవకాశాలు ఈ వారం కలిసి వస్తాయి. చిన్నపాటి ప్రయోజనాలకు కూడా ఎక్కువగా సంతోషపడతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు నాగచంద్రాన్ని ధరించండి. అదేవిధంగా ఫిబ్రవరి 27వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు జరిగేటువంటి సహస్రలింగాచర సహిత మహాపాశుపతి హోమంలో పాల్గొని మహాపాశుపతి హోమాన్ని చేయించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.